మమ్మల్ని మాతో ఎందుకు తిట్లు పడతారు? నేను మొన్న కూడా అన్న ఈ బేకు సాత వేయకుండా అని చెప్పినా నేను బా సైలెన్స్ లో పెట్టుకో మాని బ్రో. నేను మొన్న కూడా చెప్పిన ఈ బేకు చాతలు చేయకుండా అని చెప్పిన మొన్న కూడా నేను కొంత కేటీఆర్ అంటే కొంత ప్రతిపక్ష పార్టీ నాయకుడు కొంత కొంత పోనీ లే అనే సాఫ్ట్ నేచర్లు ఉంటా. కానీ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా తోటి తిట్టు అనవసరం కేటీఆర్ తిట్టు తింటున్నాడు. ఇప్పుడు హరీష్ కూడా తిట్లు తినే పరిస్థితికి వస్తున్నాను. ఇప్పుడు నేను ఏమైనా కేటీఆర్ తిట్టినా హరీష్ రావు తిట్టినా లేకపోతే కోపంలో కేసీఆర్ తిట్టినా సరే పాపం కవితనంటే వదిలేసేద్దాం. ఎందుకంటే పాపం ఆమె మొన్న 4 నెలలు 5 నెలలు జైలుండి వచ్చింది. ఆమె ఇబ్బందులు అలా ఉన్నది. అదే ఈ మెంటల్ ఎక్కిన ఆదరా మీకు ఏమన్నా పిచ్చోళ్ళయ్యా పాగలగలయ్యా ఏమన్నా మీరు అది ఇది వేయండిరా మీరు సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు ఏది అది హరీష్ కేటీఆర్ పాగలగలైనారా మీరు మీ ఇది వేయండిరా పోనీ వాడెవడో అమెరికా నుంచి సోషల్ మీడియా అంతేనా అదేది సింగపూర్ వాడి ఉండుంటే నేను నాకు జనరల్గా ఈ పోలీస్ కాంప్లైంట్లు ఇచ్చున్నా కాబట్టి నేను ఇయ్యా కాంప్లైంట్లు ఎక్కువ నేనే హ్యాండ్లింగ్ చేస్తా. వాడి ఉండుంటే వాడిని పిలిచి వాడిని బట్టలు ఇప్పి ఆడ ఏది ఖైరతాబాద్ జంక్షన్ల విజయనగరం స్టాచ్యూ ముంగడ వాడిని బట్టలు ఇప్పి కొడుతుంటే వాడిని నిజంగా కొడుతుంటా నేనే కొడుతుంటే ఎవరినో పంపుడు కాదు. అడెవడు అమెరికా సింగపూర్ దుబాయ్కి వచ్చి కూడా సోషల్ మీడియా పెడుతున్నాడు కేటీఆర్ ఫోటో. నేను కేటీఆర్ చెప్తున్నా మీరు కేటీఆర్ గారు మీ సోషల్ మీడియాను మీరు కంట్రోల్ చేసుకోండి లేకపోతే మేము హ్యాండ్లింగ్ ఇక తీగాల్సి వస్తుంది. ఇక మేము అయితే ఒక కేసు అయితే మా గవర్నమెంట్ ఉన్నా మా పోలీస్ అధికారులకు చెప్పేస్తే నా మీద కేసు చేసుకున్నా పర్లేదు. కానీ ఎవడైతే ఎందుకంటే మనం లేదు అనొద్దు కదా వాడు. నేను ఇప్పుడు కేటీఆర్ని హరీష్ రావు అని బేకుం నా కొడుకులు అన్నాం ఇది వేసుకో కంప్లైంట్ ఇచ్చుకోను. కానీ నువ్వు ఇప్పుడు నేను ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ఈ కొడు ఈ బీఆర్ఎస్ కు ఈ మెంటల్ నా కొడుకులకు అర్థమవుతలేదు. కానీ అరే మీకు ఏం చేతనైతుందిరా మీకు మీ సోషల్ మీడియా మీ లీడర్లకు మేమేం తక్కువ ఇప్పుడు నేనున్నా నేనేం తక్కువ కాదు రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు. మీరు మాత్రం కుస్తీలు పట్టలేరు మీరు మాత్రం రౌడీజము చేయలేరు. మా మాటల యుద్ధంతో మీరు రారు ఇళ్ళలో కూస్తూనే వస్తుండేంద్రా బేకుం నా కొడుకులారా అసలు ఆ ఫోన్ పట్టుకుంటారా ఒత్తుకుంటే కూస్తుండేంద్రా పిచ్చి నా కొడుకులారా చెత్త నా కొడుకులారా చెత్త ముండా కొడుకులారా ఫాల్తు నా కొడుకులారా ఎవరు తిడుతున్నా బీఆర్ఎస్ సోషల్ మీడియాని తిడుతున్నా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్న కేటీఆర్ కూడా తిడుతున్నా హరీష్ రావు కూడా తిడుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి తిడుతున్నా నేను ఇది ఇంత ఫాల్ట్ కాలారా మీరు రాజకీయం ఎట్లా వేస్తారు తెలియదే మీకు అందరికీ ఏం రాజకీయం చేస్తారా వాళ్ళకి మాలా రాజకీయం చేస్తారు ఎవడరా మీకు చెప్పింది రాజకీయము ఏదైనా ఇష్యూ మీద మాట్లాడరా ఇష్యూని టేకప్ చేయి. అది ఒక పని చేయి. మన కాంగ్రెస్ ఎన్నారో వాళ్ళు ఉంటారు కదా అమెరికాలో వాళ్ళని ఎత్తుకరమ్మని చెప్పి కొడుకులని ఒకసారి టూ మచ్ కదా అంటే వాడు అమెరికాలో సింగపూర్లో దుబాయ్లో ఉన్న మా ఏమి అనరనే కదా వాడు వాడిని ఎత్తుకరమ్మని చెప్పాడు అని ఉంటే ఆ కిరాలు ఇద్దాం మనం ప్లేట్ కిరాలు ఇద్దాం సరే కానీ ఈ పని వాళ్ళ కొడతాం చెత్తాలని చెప్పి కొడుకులే కన్నా ఎవడబే మీకు చెప్పింది పాల్తున్నా కొడుకులు ఒక ఇష్యూ మీద ఒక పబ్లిక్ ఒక సమస్య ఉంది మాట్లాడుకో దాన్ని నువ్వు చెయ్యి. మాకు రేవంత్ రెడ్డి జగన్రెడ్డి ఎట్లా కనబడుతున్నారా మీకు మా మంత్రులు ఎట్లా కనబడుతున్నారా మీకు ఎంత నాదాంతిని కనబడుతున్నాంరా మీకు వార్నింగ్ ఇస్తున్నా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి
వాడు ఎవడో ఈరోజు పెట్టిండు. ఏందని కలెక్టర్ అరవో బేహు, నేను మగోడిని నేను తిడతారా మీకు, మీకేమొస్తుందిరా తిట్లు, తిట్టడానికి వస్తుందా అని ఎవరు హరీషాకు వస్తుందా? పోయిన గవర్నమెంట్లా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒకరిద్దరు కలెక్టర్ మొగోళ్ళే, వాళ్ళు ఫోన్లు లేపకుర్రి, వాళ్ళు ఆఫీసులో కూర్చోకుర్రి, ఒకరు తిక్కలేసింది గిట్లే వాళ్ళే పంపిలు వస్తే కలెక్టర్ దొరుకుతలేడు, కలెక్టర్ దొరుకుతలేడు అంటే నేను ఫోన్ కొట్టినా ఆ కలెక్టర్కి. నేను ఫోన్ కొడితే ఫోన్ పనిసార్లు లేపలే. అప్పటి నుంచి ఏమైంది అది సౌండ్?